బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిబిఐ దర్యాప్తును బెంగాల్ ప్రభుత్వం అడ్డుకోవడంపై సుప్రీంలో వాదనలు కొనసాగాయి. బెంగాల్ చిట్ ఫండ్ స్కామ్పై సరైన దర్యాప్తు చేయలేదని అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదించారు. సిబిఐకి ఇచ్చిన ఆధారాలు ట్యాంపర్ చేశారని సుప్రీంకి తెలిపారు. సిబిఐకి ఇచ్చిన కాల్ డేటా అసంపూర్తిగా ఉందన్నారు. మరోవైపు సిబిఐ ముందు కోల్కతా సిపి హాజరయ్యేందుకు ఇబ్బంది ఏంటని సిజెఐ జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రశ్నించారు. సిపిని విచారణకు హాజరవ్వాలని ఆదేశిస్తామన్నారు. మరోవైపు బెంగాల్ ప్రభుత్వం కూడా సుప్రీంలో తన వాదనలు వినిపించింది. పోలీసు అధికారులను సిబిఐ వేధిస్తోందన్నారు బెంగాల్ ప్రభుత్వం తరపు లాయర్. కోల్కతా సిపి రాజీవ్ కుమార్ దర్యాప్తుకు సహకరిస్తున్నారని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తామని సిజెఐ అన్నారు. సిబిఐ దర్యాప్తును బెంగాల్ ప్రభుత్వం అడ్డుకోవడంపై సుప్రీంలో వాదనలు కొనసాగాయి. బెంగాల్ చిట్ ఫండ్ స్కామ్పై సరైన దర్యాప్తు చేయలేదని అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదించారు. సిబిఐకి ఇచ్చిన ఆధారాలు ట్యాంపర్ చేశారని సుప్రీంకి తెలిపారు. సిబిఐకి ఇచ్చిన కాల్ డేటా అసంపూర్తిగా ఉందన్నారు. మరోవైపు సిబిఐ ముందు కోల్కతా సిపి హాజరయ్యేందుకు ఇబ్బంది ఏంటని సిజెఐ జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రశ్నించారు. సిపిని విచారణకు హాజరవ్వాలని ఆదేశిస్తామన్నారు. మరోవైపు బెంగాల్ ప్రభుత్వం కూడా సుప్రీంలో తన వాదనలు వినిపించింది. పోలీసు అధికారులను సిబిఐ వేధిస్తోందన్నారు బెంగాల్ ప్రభుత్వం తరపు లాయర్. కోల్కతా సిపి రాజీవ్ కుమార్ దర్యాప్తుకు సహకరిస్తున్నారని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తామని సిజెఐ అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలపై మరిన్ని వివరాలు భరత్ అందిస్తారు. భరత్ చెప్పండి, సుప్రీం ఆదేశాలు మమతా దీక్షపై ఎలాంటి ప్రభావాన్ని చూపించే అవకాశాలున్నాయంటారు? సుమలత, సుప్రీం కోర్టులో విచారణ ఇంకా జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుప్రీంకోర్టు అయితే ఒక విషయాన్ని స్పష్టం చేసింది. కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ సిబిఐ విచారణకు హాజరు కావాల్సిందే అని ఆయన స్పష్టం చేసింది. ఆ విషయంలో ఎటువంటి అభ్యంతరాలు ఉండనక్కర్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సిబిఐ రెండు కేసుల్ని సుప్రీంకోర్టు ముందు ఫైల్ చేసింది. ఒకటి, సిబిఐ విచారణకు రాజీవ్ కుమార్ హాజరు కావటం లేదు, అక్కడి పోలీసులు సిబిఐ అధికారులను అడ్డుకుంటున్నారు, కాబట్టి వెంటనే ఈ విషయంలో మీరు రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ అధికారులకు ఆదేశాలు ఇవ్వండి. రెండవ పిటిషన్ కోర్టు ధిక్కరణ పిటిషన్. కోర్టు ధిక్కరణ, కోర్టు సుప్రీంకోర్టు శారదా కుంభకోణంలో సిబిఐ విచారణకు ఆదేశించింది కాబట్టి ఈ విషయంలో వెస్ట్ బెంగాల్ డీజీపీ, చీఫ్ సెక్రటరీ, పోలీస్ కమిషనర్ వీళ్ళంతా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు, సిబిఐకి సహకరించడం లేదంటూ రెండవ పిటిషన్. అయితే దీనిలో మొదటి పిటిషన్ విషయంలో రాజీవ్ కుమార్ విచారణకు హాజరవడం విషయంలో డెఫినెట్ గా ఆయన హాజరు కావాల్సిందే, ఈ విషయంలో ఆయన సిబిఐకు సహకరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక రెండవ విషయం కోర్టు ధిక్కరణ నేరం. ఇది కోర్టు ధిక్కరణ అవుతుందా కాదా అన్నది తర్వాత పరిశీలిస్తాం. ఒకవేళ కోర్టు ధిక్కరణ అయితే నోటీసులు జారీ చేస్తాం వెస్ట్ బెంగాల్ ప్రభుత్వ అధికారులందరికీ కూడా అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే సిబిఐ వల్ల ఒకటి రెండు విషయాలు సిబిఐ తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వెల్లడించారు. ఒకటి ఏంటంటే, ఈ ఏదైతే మొట్టమొదలు శారదా కుంభకోణాన్ని ఇన్వెస్టిగేట్ చేసింది సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి సంబంధించిన టీమ్. అప్పట్లో సిట్ చీఫ్ గా ఈ కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమారే ఉన్నారు. ఆయన నిందితులకు సంబంధించి for discussion or examining, but then no arrest is imminent. How do you see this, ma'am? Even though arrest is not imminent, but then the very fact that he has to be available, does it show a budge from the rigidity that you all are facing? I think it's a moral victory. Why it's a victory? We said we have a great respect for the judiciary and the media and all the institution. Number one, this order was passed earlier also, that they can talk mutually in a mutual place, they can cooperate each other. Same today also, the same thing, same verdict. We are grateful to that. Number two, yes, Rajiv Kumar never said that I will not be available. He said letters, he has given 5 letters. He said we want to meet a mutual place. If you want to ask any clarification, you can come, we can sit there. But what they have started doing, they wanted to arrest him. They went to his house with secret operation Sunday without any notice. That court said no coercion effect.
no arrest. We are so grateful. We are so obliged because it will strengthen the moral of the officials. Sometimes, you know, we have a great respect for All India Service officers or the state service officers. Everybody should respect each other. Every federal state, they are elected government. The central, they are the elected government. Central government, they have their jurisdiction. State government, they have their jurisdiction. We don't interfere in other business. If you see that central agencies are coming to arrest the state agencies without the state government consultation and vindictively, don't you think the law and order machinery, it is with the state government and it will violate the constitutional obligation, it will destruct the constitutional, it is already disordered, the constitution, it's a constitutional breakdown that no state government can run in this country, I'm telling you. These are very serious things and whatever Supreme Court has said, we are really welcome the verdict and that is absolutely correct. That we wanted. Yes, no problem. He has already written 5 letters. I am available. Do the meeting with a mutual place. That he said earlier, 5 letters they have already sent to CBI. Please remember. So our case is very strong. We never said we'll not cooperate. Every time we said, if you want to ask anything, even my office, they ask my one people. He's a simple man, 34 years is working with me. Sometimes he gave me the paper, sometimes he gave me the tea, sometimes we trust even more than that man from our party leadership, my Bokshi and all. Everybody respect him just like our Gandhiji in our party. Now you also ask him. I said, okay, when they ask him, you give the clarification, no problem. So they said, come to my office. He said, I'm a 72 years old. I cannot go to your office because there is a rule, Indian Penal Code. You can come to my house. So he said, you come to my house. They came to his house and they asked the clarification. It's okay. Though we know it's all political vendetta. Instead of that, we cooperated. But just to enter every house and just to arrest and just to say larger conspiracy, don't think that India, instead of people, nobody is the big boss of this country. Democracy is the big boss of this country. Our constitution, even I am afraid, you see your one editor has been arrested from Calcutta. Forget he is good or bad. I don't want to mention nobody who protested. That man, senior editor, he worked with Anand Bazar Postika several times. Worked with Aishumoy. Worked with your Times of India group. You tell me if there is anything, you go for law. Court, yes, you can go to the court. You can produce your document in the court. But why just calling somebody and arresting them? And they cannot fight even in the court case because 4 months you cannot go to any other court. Only you have to go to CBI, their own court. Then where the people will get the justice? I am not pleading for only Rajiv Kumar. I am pleading for millions of people of this country, including you also. Didi, your standard. Didi, this is Manogya. One by one, yes. Didi, my question. And they already filed a contempt. Ek tu dalao, tumaderi, ha? Yes. Just, let him one by one. Mic dao. আরে বাংলায় বলবো আগে ওদের দাও না একটু ওদের ওরা আমাদের অতিথি লেট দেম দিদি মাই নেম ইজ গৌরব সাওন্ত আই ওয়ার্ক ফর ইন্ডিয়া টুডে এন্ড আজ তক দিদি হাউ লং উইল ইয়োর ধর্না কন্টিনিউ উইল ইট কন্টিনিউ ইভেন আফটার দিস লেট মি টক টু মাই লিডার্স আই ডোন্ট গো অ্যালোন উই আর নট অ্যালোন উই আর টুগেদার টুডে চন্দ্রবাবু নাইডু ইজ অলসো কামিং আই উইল কনসাল্ট উইথ মাই আদার লিডার্স অলসো মিন্স হু আর দ্য অপোজিশন লিডার্স নাও আর দ্য মেন লিডার্স Even I will consult even Naveen Patnaik ji also, because he also gave support. Whoever the party gave us the support, even there are so many organizations, they are coming and supporting like anything. It's just like a floodgate. I'll tell you that I will consult them, then I'll let you know. I don't do anything in a hurry, but I'm grateful to my countrymen. I'm grateful to my all forces, including central and state forces. We have no quarrel. We respect each other.
But this government, Modi government, he divided the state force, central force. This is not fair. All are together. We respect all the agencies. We more respect the central forces than the state forces. Why? You people came from national channel, international channel. First, I didn't talk to my Bengali channels because I know that I can tell them later on. This is our courtesy. I have to entertain first you, then I will entertain them. Mamta Didi, main idhar hu. Sumit Awasthi, ABP News se. Yes, Mamta please. Didi, Sumit Awasthi, ABP News se. Main puchna chahunga, kya aapko lagta hai ki aaj ki is jeet ke baad, आप नरेंद्र मोदी सरकार को टक्कर दे पाएंगी 2019 के चुनावों में? आज की इस जीत के बाद आज जो सुप्रीम कोर्ट में आप कह रही हैं कि आपको जीत मिली, आप कह रही हैं कि सुप्रीम कोर्ट में आपको जीत मिली, क्या इसके बाद आप 2019 की लड़ाई में नरेंद्र मोदी को चुनौती दे पाएंगी, हरा पाएंगी? देखिए, जीत हमको नहीं मिली, जीत देश का जनता को मिली, जीत कॉन्स्टिट्यूशन का मिली, जीत हमारा सेव इंडिया को मिली, जीत हमारा फोर्स को मिली, जीत हमारा नौजवान को मिली, जीत हमारा फार्मर्स को मिली, जीत हमारा देश का नागरिक को मिली, इसके आपको मीडिया को भी जीत मिली, आप भी नहीं कह सकता है। सबको कंट्रोल करके रख दिया है सबको। देखिए, कोई आदमी एक बात भी नहीं कह सकता है, कोई आदमी बात करते है तो नेक्स्ट दिन फोन आता है मोदी का खिलाफ कुछ मत बोलो। क्या हम लोग क्या है, हम पॉलिटिकली वी कैन नॉट सो मेनी। आई एम नॉट रेजिंग द नेम टूडे, आई नो दिस स्टोरी। दो थ्री मिनिस्टर तो मेरे को फोन करके बोला मोदी को खिलाफ में कुछ नहीं बोलना चाहिए। मैं बोला भाई तुम लोग कौन हो, हम किसका खिलाफ क्या बोलेंगे क्या नहीं बोलेंगे, ये तो मेरे को अधिकार है। अब सबको अधिकार छीन रहा है। हम सोचते हैं हमारा ये मूवमेंट एक जन आंदोलन है, एक गण आंदोलन है। इट इज नॉट द तृणमूल कांग्रेस आंदोलन, दिस मूवमेंट ये आंदोलन सबका लिए है। 2019 में मोदी जी नहीं आएंगे। हमारा दिक्कत क्या था, हम मोदी जी का खिलाफ में हम इंडिविजुअल फाइट नहीं कर रहे, हम गवर्नमेंट का खिलाफ में, जो गवर्नमेंट हमारा फेडरल स्टेट में काम नहीं करने दे रहा है, हमको पूरा इंटरफेरेंस कर रहा है, हमको रुपया